ఇక ఈ తయారు చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనం ఇట్లా చూస్తూ ఉంటే మనకి జరుగుతున్నటువంటి దాన్ని మనము ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి ఈరోజు ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు ఏమని మాట్లాడారు అంటే దీనికి సంబంధించి ఇది రాజకీయ కక్షతో రాజకీయంగా కావాలని మా మీద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది అసలు జరగలేదు అనే విధంగా ఆయన సంబోధించారు అందులో మరొక అంశాన్ని ఆయన ఇంకొక అంశాన్ని లేవనెత్తారు ఆ అంశాన్ని ఏమి అంటే ఇది ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని పట్టుకొని వెనక్కి పంపించేశారు కాబట్టి జరగలేదు కదా అనేటువంటి భావనను వ్యక్తం చేశారు మరి ఈ రెండు అంశాలు ఆయన మాట్లాడినటువంటి దాంట్లో అంటే లారీలను పట్టుకొని వెనక్కి పంపించారు అని అంటే గతంలో వచ్చినటువంటి అంటే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నుంచి మీరు ఆర్డర్ ఇచ్చిన దగ్గర నుంచి వచ్చినటువంటి లారీలన్నిట్లోనూ మరి అప్పుడు వచ్చినటువంటి వాటిలో ఎన్ని ఉన్నట్లే కదా అంటే మీరు తప్పును అంగీకరించారు కదా అంటే గతంలో జరిగిన దానికి ఆధారాలు లేవు అనేటువంటి అంశంతో మీరు వాటిని పక్కకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్లే కదా అంటే గతంలో జరిగినటువంటి వాటిని మీరు పబ్లిక్గా మీరు అంటే అది ఆధారాలు లేవు కాబట్టి జరగలేదు అంటున్నారు కానీ ఇప్పుడు రెగ్యులర్గా వచ్చేటువంటి లారీలో ఇవాళ లారీని పట్టుకుంటే ఆ శాంపిల్స్ తీసి పంపిస్తే దాంట్లో ఈ మాంస కృత్రులతో ఉన్నటువంటి ఈ ఆయిల్ ఉందనేటువంటి నిర్ధారణ అయినప్పుడు మరి గతంలో ఉన్నటువంటి ఆయిల్ మరి వచ్చినటువంటి ఆయిల్లో మరి ఆ లడ్డు నాణ్యత లేదు లడ్డు సువాసన లేదు ప్రసాదం యొక్క క్వాలిటీ లేదు ప్రసాదం తిన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇదేంటి లడ్డు ప్రసాదం ఇలా లడ్డు పగిలిపోతుంది అనేటువంటి అనేక అభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి వీటన్నిటినీ మరి మీరు అంగీకరించినట్లే కదా అంటే దాంట్లో మిక్సింగ్ అయినట్టే కదా మీరు చేసినటువంటిది అది పాపం అయినట్టే కదా అనేటువంటి దానికి కూడా వారు సమాధానాన్ని రకంగా పరోక్షంగా దాన్ని ఆయనే అంగీకరించే విధంగా ఉందనేటువంటిది అర్థమవుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ అసలు ఆయన చెప్పినటువంటి దాంట్లో ఇది కావాలంటే రాజకీయంగా కక్ష మనం తెలుసుకుందాము ఇది దేవుడి దీంతో తేల్చుకోవాల్సిన అవసరం లేదనే విధంగా ఒక మాట మాట్లాడారు ఒకసారి ఆ బయట ప్లే చేయండి జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లే చేయండి ఇంత దుర్మార్గపు పని చేయగలుగుతారా ఎవరైనా చేయడం ధర్మమే నాన్న అందరు ఆలోచించారు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ తాను అన్న మాటలు నిజంగా ఎంత దారుణమైన మాటలు అంటే ఇంగ్రీడియంట్స్ వాడారని తిరుపతి లడ్లో యానిమల్ ఫ్యాట్ గీక్ బదులు వాడినారని ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా నెయ్యి సప్లై చేసే సంస్థ కానీ ఈ క్వాలిఫై అయిన ఈ సంస్థలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్స్ ఫర్ ల్యాబ్స్ నుంచి సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రొడక్ట్ క్వాలిటీ సర్టిఫికేట్ తీసుకుని రావడమే కాకుండా ఆ తర్వాత ఇక్కడ టీటీడీలో మూడు శాంపుల్స్ తీసుకుని మూడు రిపోర్ట్స్ మళ్ళీ పాస్ అయితేనే ఇవి వాడకం లేకి తీసుకొని వస్తారు ఈ రకంగా మూడు శాంపుల్ తీసుకోవడము రకంగా మూడు శాంపుల్స్ పాస్ అయితేనే దీన్ని వాడకంలోకి తీసుకొని రావడం ఇవన్నీ కూడా కొత్తగా ఇప్పుడు తీసుకొచ్చినవి కాదు ఇవన్నీ కూడా దశాబ్దాలుగా ఉండేటివి ప్రక్రియ ప్రాసెస్ సూపర్ సిక్స్లు ఏమైనా మా సూపర్ సెవెన్లు అని చెప్పి ప్రజలు నిలదీస్తూ ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ చంద్రబాబు నాయుడు గారి వంద రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికే ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్ ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్ ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు ఎంత అన్యాయస్తుడు అని అంటే నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి వంద రోజులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తుగా ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో జూన్ నాలుగున ఎన్నికల్లో రిజల్ట్స్ అయినాయి జులై పన్నెండు ఆయనే ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా జూలై పన్నెండో తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు ఈ నెయ్యి సప్లై చేసే ట్యాంకర్ వస్తే దాంట్లో శాంపుల్స్ తీసుకున్నారు సరిగ్గా రాలేదు కాబట్టి ఆ శాంపుల్స్ పదిహేడో తారీఖున ఎన్డికి పంపించినారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఇరవై మూడో తారీఖున రిపోర్ట్ ఇచ్చినారు అవును రిజెక్ట్ అయ్యింది నేను ఒకటే అడుగుతా ఉన్నా జూలై ఇరవై మూడో తారీఖు నుంచి రెండు నెలలు చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు రెండు నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వంద రోజుల పరిపాలన మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు ప్రజలు సూపర్ సిక్స్ ఏమైంది సూపర్ సెవెన్ ఏమైంది అని చెప్పి ప్రజలు చంద్రబాబు నాయుడు నిలదీస్తా ఉన్నప్పుడు టాపిక్ డైవర్ట్ చేసేందుకు జూలై ఇరవై మూడో తారీఖు కానీ ఆయన అధికారంలోకి వచ్చారండి కానీ అంత సరే రాజకీయం అనేది పక్కన పెడదామండి ఇక్కడ రాజకీయం అనేటువంటి అవసరం కోసం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారా అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు సరే ఆయన మాట్లాడుతున్నటువంటి అంశాలను పక్కన పెట్టి మనం మూడు ప్రశ్నలని వారిని అడగాల్సిన అవసరం ఉంది ఇది రాజకీయమా రాజకీయం కోసం చేశారా లేక ఏంటి అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైతే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తిరుమల తిరుపతికి సమితి సమేతంగా ఎందుకు వెళ్ళరు ఒక్కరే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆయన ఒక్కరే ఎందుకు వెళతారు అది కూడా ఎప్పటి నుంచి వెళ్ళారు ఆయన రెండు వేల తొమ్మిదిలో ఒకసారి వెళ్ళారు తర్వాత ఆయన క్రిస్టియానిటీ నుంచి ఆయన చేంజ్ అయినట్లుగా త్రివేణి సంగమంలో ఆయన మత మార్పిడి జరిగినట్టుగా హిందుత్వ మతాన్ని తీసుకున్నట్లుగా అది జ అప్పుడున్నటువంటి స్వరూపానంద సరస్వతి శారదాపేటం శారదాపేటం సరస్ ఆయన 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 ఒక పూజ చేసినట్లుగా అక్కడ నుంచి ఆయన హిందూ ధర్మంలోకి మారినట్టుగా అక్కడ నుంచి ఆయన హిందూ దేవుణ్ణి పూజిస్తున్నట్లుగా మరి ఎప్పుడు చేసేది ఇదంతా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రాజకీయ అవసరాల కోసం జరిగిందా లేదా ఎన్నికల అంటే మరి నలభై ఐదు సంవత్సరాల్లో మారనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ విజువల్స్ చూడండి అది ఆయన అలా ముంచి ఆయన అలా తీయటం ఈ స్వామి జగన్మోహన్ రెడ్డి గారిని ముంచి అలా తీస్తే అలా మారిపోయినట్టుగా ఆయన మత మార్పిడి జరిగినట్టుగా హిందూ మతంలోకి వచ్చినట్టుగా ఎందుకు వచ్చారు హిందూ మతంలోకి ఆ రోజు రాజకీయ అవసరాల కోసం రాజకీయ ప్రయోజనాలను కాంక్షించి హిందూ మతం యొక్క హిందూ విశ్వాసాలను నమ్మేటువంటి వారి ఓట్లని కాంక్షించి అనేటువంటిది కదా అనేటువంటి మరి ఆ ప్రచారం జరుగుతూ ఉంది అంటే మూడు మూడుసార్లు మునిగి మూడు సార్లు లెగిస్తే అది మత మార్పిడి జరిగినట్లేనా అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతోంది మరి ఇది ప్రత్యక్షమైనటువంటి ఆ రోజు జరిగినటువంటి అంశం మరి రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు నాయుడు గారు చేశారా రాజకీయ అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేశారా రాజకీయ అవసరాల కోసం మతాన్ని మారినటువంటి వ్యక్తి ఎవరు రాజకీయ అవసరాల కోసం మత విశ్వాసాలను నమ్మినటువంటి వ్యక్తి ఎవరు మరి దీనికి సంబంధించి మరి ఏం చెప్తారు మరి ఈ అంశం విషయంలోనే అర్థమవుతుంది కదా మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా జరుగు సరే మెళ్ళేవాళ్ళు ఎవరి విశ్వాసాలు ఎవరి మత విశ్వాసాలు వారివే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వారి మత విశ్వాసాన్ని గౌరవించాల్సిందే మరి క్రిస్టియానిటీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తన మతాన్ని హిందుత్వం మారి ఎందుకు ఈ రకమైనటువంటి ఆలోచనలకి రాజకీయ అవసరాలు కాకుండా మరి ఇంకేమైనా ఉన్నాయా మరి ఇంకేమైనా ఉంటే ఈ ఐదు సంవత్సరాలలో ఆయన ఏమన్నా దేవాలయాలు కట్టించారా ఆయన హిందూ ధర్మ అనే ప్రచారం కోసం ఆయన విస్తృతంగా ఏమైనా ఏర్పాట్లు చేశారా మరి ఏం చేశారా ఆయన మరి ఆయన ఏమీ చేయలేదు కదా ఓన్లీ రాజకీయ అవసరాల కోసమే మారనేటువంటి ఒక అపప్రద ఒక ప్రచారం అనేటువంటిది ఇప్పుడు ప్రజల ముందు ఉన్నటువంటి అంశం నెంబర్ వన్ నెంబర్ టూ మరి ఎవరైనా కానీ దేవునికి దేవునికి వస్త్రాలు సమర్పించేటప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కుటుంబ సమేతంగా అంటే భార్యాభర్తలు సతీ సమేతంగా వెళ్తారు సతీ సమేతంగా వెళ్ళి దేవుని దగ్గర దేవునికి బహుకరి ఇస్తారు ఎందుకు అది అది సాంప్రదాయం ప్రభుత్వం తరఫున అది ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రిగా సాంప్రదాయం కానీ జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా ఎందుకు వెళ్ళలేదు వెంకటేశ్వర స్వామికి పట్టుబస్త్రాలు ఇచ్చినప్పుడు వెళ్ళలేదు శ్రీవా శ్రీరాములు వారికి పట్టుబస్త్రాలు ఇచ్చినప్పుడు వెళ్ళలేదు ఎక్కడా ఏ దేవాలయానికి వెళ్ళలేదు అంటే మీ కుటుంబంలో మీ సతీ అంటే ఎవరైతే మీ సతీమణి ఆమె ఈ హిందూ మనోభావాలని హిందూ సాంప్రదాయాలని హిందూ యొక్క హిందువుల యొక్క దీని సాంప్రదాయాల్ని ఆమె పరిగణలో తీసుకోవట్లేదు ఆమె వాటిని పరిగణలో పట్టించుకోలేదు అంటే ఆమె వాటిని విశ్వాసాలను నమ్మట్లేదు అంటే మీరిద్దరు సతీ మీరిద్దరూ సత భార్యాభర్తల్లో భార్య మీ యొక్క విశ్వాసాలను కూడా నమ్మనటువంటి పరిస్థితి ఉంది మరి అందుకనే ఆమె తిరుమలకి రాలేదనేటువంటి ఒక చర్చ ప్రజల్లో బలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరి వాస్తవం అవునా కాదా నెంబర్ టూ మరి తిరుమలలో మనం తిరుమలలో చూస్తే గతంలో చాలా చాలా ఆశ్చర్యం కలిగిద్దండి ఆయన ఏమన్నారు అక్కడ కూర్చొని అక్షంతలు వేసిన తర్వాత మనం దేవుని దగ్గర దేవుని దగ్గర శ్రీవారి చెంత కూర్చొని అక్షంతలు వేస్తే మనం ఏం చేస్తామండి అక్షంతలని ఇచ్చేసుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు చూడండి అక్షంతల్ని దులిపేసుకున్నారు చూడండి దేవుని దగ్గర అక్షంతలు వేస్తే అక్షంతలు వేసిన వాటిని వెంటనే దురుపుకున్నారా లేదా చూడండి అక్కడే ఆ విజువల్ పెద్ద చేసి చూపించండి అండి ఒక చేత్తోటి కాదు రెండు చేతులతోటి ఒక చేత్తోటి కాదు రెండు చేతులతోటి దులిపేసుకున్నారా ఆయన అప్పుడు చూడండి అక్షంతలు దేవుని శ్రీవారి దగ్గర పెట్టినటువంటి అక్షంతల్ని తల మీద వేస్తేనే ఆశీర్వదిస్తేనే వాటిని అరనిమిషం అరశేఖను ఉంచుకోలేనటువంటి పరిస్థితిలో మరి ఆయనకు విశ్వాసం హిందూ విశ్వాసం వెంకటేశ్వర స్వామి విశ్వాసం ఎక్కడ ఉంది ఆయన ఎక్కడ మరి ఎక్కడా కూడా వెంకటేశ్వర స్వామి పట్టం ఉన్నటువంటి దగ్గర ఆయన ఎక్కడ కూడా ఆయన ఫోటో కూడా లేదే వెంకటేశ్వర స్వామి ఇప్పుడు మరి ఆయన కూర్చున్న దగ్గర లేకపోతే ఇంకో దగ్గర ఆయన ఎక్కడైనా కానీ ఏ సందర్భంలో అయినా కానీ అటువంటిది ఉందా మరి ఎందుకు లేదు అంటే ఆయనకు ఆ విశ్వాసం లేదు ఆయన ఒక్కడే ఉన్నారు మరి ఇంకెవరు ఉన్నారు ఎవరు లేరు ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆయన ఉంటే అక్షంతలను స్వామివారి ఆశీర్వించింది అక్షంతలు ఉంటే ఆశ్చర్యంగా చూస్తున్నారు అక్కడ చూడండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంటే మరి అటువంటి పరిస్థితి లేదు గతంలో మరి అదే విధంగా స్వామివారి ప్రసాదం పెడితే స్వామివారి ప్రసాదం పెడితే ఇలా వాసన చూసి ఆ పక్కన ఇచ్చేసారు ఆ విజువల్ ఉందా ఆ విజువల్ ఉంటే ఆ విజువల్ కూడా చేయండి అంటే ఇప్పుడు మన స్వామివారి ప్రసాదాన్ని మనం ఏం చేస్తామండి కద్దుకొని మనం ఇట్లా పక్క పెడతామా ఇట్లా చూసి తీసుకుంటాం ఇట్లా చూస్తే కళ్ళకద్దుకొని ప్రసాదం తింటాం కదా మరి అలా పెట్టి అలా పెట్టేదాన్ని ఏమంటారండి ఏమంటారండి అది హిందూ మతం పట్ల విశ్వాసం ఉన్నట్ట మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు రాజకీయం ఎవరు చేస్తున్నారండి రాజకీయం ఎవరు చేశారండి హిందూ హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని మరి రాజకీయ అవసరాల కోసం ఎవరు వాడుకున్నారండి మరి దాన్ని ఏం చెప్పాలి ఎవరు ప్రశ్నించాలి ఎవరు మాట్లాడాలి మరి ఇదే చూ ప్రసాదం ఏంటంటే ఎంత అద్భుతంగా ఉందో గతంలో ప్రసాదం వస్తే ఆ లడ్డూలు పగిలిపోయి కానీ సైజు కానీ కూడా అది ఆ ఫోటో అలా పెట్టి అలా పెట్టేసి అది ఫోటో వచ్చింది వీడియో రాల ఇలా చూసేసి ఇలా పెట్టేశారండి పిల్ల ఆ పక్కన ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆనందం చూస్తున్నారు రోజా గారు ఏమైనా ఫోటోలో పడుతున్నా కానీ చక్కగా నవ్వుతూ ఉన్నారు చూస్తే చెట్టు పెట్టి వదిలేస్తారండి పరిస్థితి అలా ఉందండి ఇది మరి వారు వారు హిందూ ధర్మం గురించి చంద్రబాబు నాయుడు గారిది చిత్తూరని ఆయన వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో వారి కింద వారి కులదయం చిన్నతనం నుంచి వారు అక్కడే స్వామివారి పట్ల వారికి భక్తి ఉంటుంది అంత ఇది భక్తి శ్రద్ధతో ఉంటారు మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వాళ్ళ మామగారు వైవి సుబ్బారెడ్డి గారు ఐదు లక్షల దర్శనాల టిక్కెట్లు ఇచ్చారు కదండి నాలుగు సంవత్సరాల్లో ఐదు లక్షల దర్శనాల టిక్కెట్లు ఏ చైర్మన్ అని ఇచ్చారండి మరి మీకు విశ్వాసాలు ఉన్నాయా అసలు టీటీడీ బోర్డు ఏందండి ఎంతమందిని వేసారండి బోర్డులో మెంబర్లుగా ఎంతమందిని వేసారండి ఎంతమందిని డెబ్బై రెండు మందిని నేస్తారా అటువంటిది మరి మీకు భక్తి విశ్వాసాలు ఉన్నట్లుగా మళ్ళీ భావించాలా తిరుమలలో హుండీలో వేసినటువంటి డబ్బుల దొంగని ఆ డబ్బులు దొంగతనం చేసినటువంటి వ్యక్తిని తను కాపాడే విధంగా ఒక నూట యాభై కోట్ల రూపాయలు టీడీకి ఇప్పించి మిగిలిన రెండు వందల యాభై కోట్ల రూపాయలు వాళ్ళు దోచుకుంటారా మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు దోచుకుంటారా మరి అదే మీరు చేసినటువంటి మరి మీకు అపవిత్రత మీరు దేవ స్వామివారికి సంబంధించి రాజకీయం చేయ చేయొద్దా చేస్తుంది ఎవరు ఏ రకంగా చేశారు ఏ రకంగా దాన్ని ఇది చేయాలని చూస్తున్నారు ఇది హండ్రెడ్ వెరీ రాంగ్ రాజుగారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సూపర్ సిక్స్ అమలు చేయలేదు అది అమలు చేయలేదు వంద రోజుల్లో ప్రభుత్వం ఫెయిల్ అయింది ఇవన్నీ రాజకీయానికి మళ్ళీ దీన్ని డైవర్ట్ చేస్తున్నారు రాజకీయాన్ని డైవర్ట్ చేస్తున్నారు ఒక్కటే ఒకటండి